అనుష వైసీపీ నేతల తలలు నరుకుతానంటున్నాడుగా పవన్. ఎస్, అది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే వైసీపీ నేతల తలలు నరుకుతామన్నారు. సంచలన వ్యాఖ్యలు చేశారు అనంతపురం జిల్లాకు చెందిన జనసేన నేత సాకే పవన్ కుమార్. మదనపల్లిలో జరిగిన జనసేన సమావేశంలో రాప్తాడుకు చెందిన పవన్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సహా ఏ రెడ్డినైనా సరే తెగ నరుకుతామన్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా అంతే రేంజ్లో రియాక్ట్ అయ్యారు. మీరు తిడితే కొడతామంటే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. న్యాయపరంగా ఇద్దరు పవన్లపై చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. ఆ సార్, మమ్మల్ని ఎనికి పట్టుకొని మనం నీతిగా ఉన్నాం, ప్రతి ఒక్కరికి మర్యాద ఇద్దాం అంటూనే మేము తగ్గుతున్నాం. మేమంటూ మా సార్ అంటూ వదిలేసి ఏమైనా చేయండి రా అంటే మీ తలకాయలు నరకడానికి మేము ఎటువంటి ఆలోచన చేయం. ఏ జన సైనికుడు కూడా సార్ చెప్పిన మాట కట్టుబడే మేము ఎనికి తగ్గుతున్నాం తప్పితే మీ మీద భయంతోనో కాదు. మీరు తలలు నరికేస్తామంటే మేమేం భయపడం, మరి ఏం మాట్లాడాలి? తన ఆవేదన నేను అర్థం చేసుకోగలను. రాప్తాడు పవన్ ఎంతమంది బెదిరిస్తే తన నాట్లో తన నోట్ల నుంచి ఆ మాటలు వచ్చినాయి. తన మీద కేసులు పెడితే నేను ఇదే వేదిక మీద ఉన్నాను, అదే వేదిక మీద నా మీద కూడా కేసులు పెట్టుకుని నేను సంతోషం, నేను రెడీగా. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన మాజీ ముఖ్యమంత్రిని ఉరి తీస్తామని అన్నారు కదా, అది కూడా ప్లే చేయండి. అవి కూడా మాట్లాడండి, అది కూడా ప్లే చేస్తే అప్పుడు ఇది కూడా ప్లే చేయండి. అప్పుడు దాని మీద ఏం కేసు పెడతారు, అప్పుడు దీని మీద కూడా అదే కేసు పెట్టను. ఓకే, నేను కూడా సంతోషం దానికి. ప్రకాష్ రెడ్డినే కాదు, జిల్లాలో ఏ రేట్లను కూడా ఏ రేట్లనైనా నరుకుతామనో లేదా రాష్ట్రంలో ఏ రేట్లనైనా నరుకుతామంటే వెళ్ళండి కూడా వెల్కమ్. పవన్ కళ్యాణ్ గారు పక్కన నుండి ఈ మాటలు మాట్లాడిచ్చినారు. పవన్ కళ్యాణ్ గారు ఇది లేదు మా కార్యకర్త మాట్లాడింది తప్పు అని అంటారని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఆ కార్యకర్తకి ఎంతటి బాధ లేకపోతే ఈ మాట మాట్లాడతాడని ఏం బాధ కనుక్కోండి. మీ జనసేన కార్యకర్తకి ఎక్కడ ఏమైనా పొలం గట్ల తగాదా ఉందా? కేవలం ప్రజాస్వామ్యయుతంగానే మేము పోరాటం చేసుకుంటూ వచ్చాము, ఎవరిపైన మేము ఫ్యాక్షన్ దాడులు చేసింది లేదు, అటువంటి హిస్టరీ లేదు. ఆ విషయం మా అబ్బాయికి కూడా తెలుసు. సో ఏదో డిస్టర్బెన్స్ ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఒక అసాంఘికమైన వాతావరణం తీసుకొని రావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేత వ్యాఖ్యానం చేయించినట్లుగా మేము భావిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు సమర్థిస్తుంటే ఈ మాటలను ఆయన వెనక నుండి మాట్లాడిచ్చినట్లుగా అబెట్మెంట్ చేసినట్లుగా ప్రొవోక్ చేసినట్లుగా భావించాల్సి ఉంటుంది. ఆయన లేదు ఇది మేము సమర్థించడం లేదు ఈ వ్యాఖ్యలు అంటే అది సాకే పవన్ కుమార్ వ్యక్తిగత వ్యాఖ్యలుగా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తను పెద్ద పట్టించుకోవాల్సినటువంటి వ్యక్తి కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారే లేదు ఇది మా కార్యకర్త వ్యాఖ్యను మేము సమర్థిస్తున్నామంటే ఈయన దగ్గరుండి మాటలు మాట్లాడించాడు కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకోమని పోలీస్ యంత్రాంగాన్ని కోరుతాం. దాదాపు అనంతపురం జిల్లాలో ఎక్కడైనా చూస్తే కన్నా రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంది. అది కాకుండా ఇది కాకుండా అది, ప్రజలు అంతకు నుంచి బయటికి రాలేకపోతున్నారు అంటారా మీరు? ప్రజలు రానివ్వట్లేదండి. ప్రజలు రానికపోవడానికి మెయిన్ రీజనే ఇవి, భయాందోళన చేయడము, భయపెట్టడము, అది ఇది చెప్పడం. దానివల్లే నేను ఆ విషయం బయటకు తేవడం జరిగింది. క్లియర్గా దాన్ని బయట నేను ఏదైతే మాట్లాడినా దాని మీద కట్టుబడి ఉంటాను. మిడ్నైట్ 2:12 ఆ టైంలో ఫోన్ వచ్చి ఇది రాని చూసుకున్నాము, ఇది రాని మిమ్మల్ని ఏం చేస్తాము, మీరే చూస్తారు అని వ్యాఖ్యలు విన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇన్నా కానీ మీకు ఎలానే అనిపిస్తుంది అండి, మీరు ఏం చేయడానికి?